తేదీ 22/10/2021 ఉదయం 11 గంటలకు అక్కయ్యపాలెం నరసింహనగర్లో గల సాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో ఉత్తరాంధ్ర యాత సంక్షేమ సాంస్కృతిక సేవా సంఘం మరియు ఏపీ యాత వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వారు సంయుక్తంగా ఏర్పాటు చేసిన సమావేశమునకు ఉత్తరాంధ్ర నుంచి యాతకులస్తులు హాజరై ఈ కార్యక్రమమునకు ఉత్తరాంధ్ర యాత సంక్షేమ సాంస్కృతిక సేవా సంఘం అధ్యక్షులు శ్రీ పిల్లి నూకరాజు గారు ఏపీ యాత వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ చైర్పర్సన్ శ్రీమతి పిల్లి సుజాత నూకరాజు గారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు యాత కార్పొరేషన్ డైరెక్టర్ ఏ లక్ష్మి బి రాములప్పుడు ఎన్ శేఖర్ సంఘ పెద్దలు బి లక్ష్మణరావు జి కన్నారావు జి ఈశ్వరరావు సంపంగి శ్రీను అప్పల్ రాజు దమ్ము రమణి వి సూరిబాబు మరియు వివిధ మండలాల యాత సంఘం పెద్దలు హాజరై ఏపీ రాష్ట్ర బీసీ కమిషన్ కు కులపరంగా తెలియజేయవలసిందిగా వినతి పత్రం గురించి చర్చించడమైనది అనంతరం యాతకుల సమస్యలపై కరపత్రం విడుదల చేయడమైనది మీ పేరు ఏమ ఈరోజు ఆంధ్రప్రదేశ్ యాత వెల్ఫేర్ డెవలప్మెంట్ కోసం మీరు ఏం చేయబోతారో దానిపై మీ అభిప్రాయం పడుతుంది నా పేరు పిల్లి నూకరాజు ఉత్తరాంధ్ర యాత సంక్షేమ సంఘం అధ్యక్షుడు మరియు ఆంధ్రప్రదేశ్ బీసీ ప్రజా సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ యాత వెల్ఫేర్ డెవలప్మెంట్ కోసం మీరు ముందు ఏం చేయబోతారో దానిపై మీ అభిప్రాయం కూడా మీకు తెలియజేయండి ప్రస్తుతం విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో నివసిస్తున్న యాతలు చాలా సాంఘికంగా ఆర్థికంగా పేదరికంతో బ్రతుకుతున్నారు వీరిని అభివృద్ధి పదంలో నడపాలని వారికి జీవనోపాధి మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి 12 మంది డైరెక్టర్లు ఒక చైర్పర్సన్ను నియమించి నందులకు వారికి ప్రప్రదంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అదీను కాకుండా ప్రతి ఒక్క పౌరుడు రాబోయే 5 నుంచి 10 సంవత్సరాల కాలంలో ఒక సాంకేతిక విద్యలో కానీ వైద్య విద్యలో కానీ ఉత్తీర్ణ సంపాదించి తప్పనిసరిగా వారు ప్రజా సేవకు ఉపయోగపడతారని మరి వారు ఒక కుల కుల కళ్ళు కింద వృత్తిదారుగా కాకుండా ఒక మంచి పౌరుడుగా వారు ముందు ముందుకు ఎదగాలని కోరుకుతోటి విద్యలోని మరి చదువుల్లోని చక్కటి రిజర్వేషన్ కావాలంటే మంచి అవకాశాలు కల్పించే ఎస్టీ కేటగిరీలో ఈ యొక్క జాతీయులను కలిపినట్లయితే వీరికి మంచి భవిష్యత్తు ఉంటుందని అనుకుంటున్నాను అందుగురించి వీరి యొక్క సాంఘిక దుస్థితిని ప్రభుత్వం దృష్టికి తేవడం జరిగింది అలాగే మన యొక్క ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు కూడా చెప్పడం జరిగింది కావున ఈ యొక్క యాతల యొక్క సాంఘిక విద్య ఆర్థిక దుస్థితి చాలా ఘోరంగా ఉన్నది వీళ్ళ యొక్క తల్లిదండ్రులు స్థిర చరాస్తులు కూడా కలిగి ఉండలేదు వారు ఆ రోజు కళ్ళు తీసుకొని సంపాదించిన డబ్బుతోటే వారి కుటుంబాన్ని పోషిస్తారు ఒకవేళ ఏదైనా దురదృష్టవశాత్తు చనిపోతే వారి పిల్లలు కానీ వారి తల్లిదండ్రులు కానీ చూసి నాదురు ఎవరూ లేదు కాబట్టి ప్రభుత్వం వారికి ఒక ఆర్థిక సహకారము అందించి ఎస్క్రోస్ రూపంలో 15 లక్షల చొప్పున ఒకరికి ఒక ఉద్యోగం ఇచ్చినట్లయితే తప్పనిసరిగా ఈ కులం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది రిజర్వేషన్ ద్వారా మంచి అవకాశం కల్పించినట్లయితే మా యొక్క సోదరులు మా సోదరీమణులు కూడా మంచి ఉద్యోగస్తులు గాను మంచి విజ్ఞానులు గాను తయారవుతారని ఆశిస్తున్నాను ఈరోజు ఉత్తరాంధ్ర యాత స్వజాతీయ సోదర సోదరిమణులను ఉద్దేశించి భవిష్యత్తులో
వారు ఏ విధంగా ఉండాలి, ఏం చేస్తే భవిష్యత్తులో వాళ్ళు బాగుపడతారనే ఉద్దేశంతో కొన్ని విషయాలను వారి పేపర్ ద్వారా పంపించడం జరిగింది. అందు ప్రతి ఒక్కరు కూడా ఒక గమనిక రూపంలో ఒకటి సూచన చేస్తున్నాను. అందు వారికి ఎల్లవేళ మన జాతి జీవనాభివృద్ధి ఆకాంక్షిస్తాం, చెడు అలవాటు విడనాడి మంచి పౌరులుగా తయారవుదాం, సమసమాజాన్ని స్థాపించడం కృషి చేద్దాం, మనలోని అసూయ దేశభావాలు విడనాడి ఐకమత్యంగా ఉండి రాష్ట్ర దేశాభివృద్ధికి పాటుపడదాం, మరొకరు ఒక్కొక్కరికొకరు సహకారాలు అందించుకుంటూ స్వార్థం లేకుండా కష్టపడి జీవిస్తాం, అందరూ ఐకమత్యంగా ఉండేటకు ప్రయత్నం చేద్దాం, హింసను విడనాడి అహింసా మార్గాన్ని ఎంచుకుందాం, బద్ధకాన్ని విడిచి కష్టపడి పనిచేద్దాం, ఎలవాళ్ళ ఆరోగ్యంగా ఉండేటకు ప్రయత్నం చేద్దాం. ఇటువంటి సూచనలతో మా యొక్క కులస్తులకు ఒక సందేశం కూడా జారీ చేయడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా పాటిస్తారు, పాటిస్తే మనుగడ బాగుంటుందని ఆశిస్తున్నాం. ఏం పేరండి మీ పేరు? నా పేరు ఎండిపోయిన లక్ష్మి అండి. ఆంధ్ర రాష్ట్ర ఏపీ స్టేట్ బీసీ యాత కార్పొరేషన్ డైరెక్టర్. ఈరోజు మా ఈ కార్పొరేషన్ ద్వారా ఏం చేయబోతారు, దానిపై మీ అభిప్రాయాల ద్వారా తెలియదు. మాకు యాత కార్పొరేషన్ డైరెక్టర్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు యాత కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానిలో ఒక చైర్మన్, 12 డైరెక్టర్లు ఇవ్వడం జరిగింది. చైర్మన్ డైరెక్టర్లు ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమాలు, ఆయన పెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మేము మా కులస్తులందరికీ చేరే విధంగా వాళ్ళకి మేము దగ్గరలో ఉండి వాళ్ళకి ఎవరెవరికి ఏమి రావట్లేదో, ఏమేమి పథకాలు అందడం లేదో అవన్నిటిని చూసి ఎవరెవరికి ఏమి రావాలి అందాలి అనేవి వాటన్నిటినీ జనాల ముందుకు తీసుకెళ్ళడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని నియమించారు. అదేవిధంగా ఆయన బాటలో, ఆయన నడిపిస్తున్న బాటలో మేము అందరం నడుస్తున్నామని. ఈ వాచర్ ఓపెనింగ్ చేశారు కదా, అందులో డీటెయిల్స్ ద్వారా ఏ పర్పస్ మీద అది ఆవిష్కరణ చేశారు? అది వాచర్ల యాత కులస్తులు ఏ పనులు అయితే, యాత కులస్తులకి ఏ విధమైన పనులు చేస్తే మేము యాత కులస్తులు అభివృద్ధి చెందుతారు అనే దాని మీద ఈరోజు పాంప్లెట్ రిలీజ్ చేయడం జరిగింది. దానిలో మా యాత కులస్తులకి ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాకు ఏం కావాలి గవర్నమెంట్ నుంచి, ఏవైతే ప్రాబ్లమ్స్ మేము అడగాలనుకుంటున్నాం వాటన్నింటినీ మా పాంప్లెట్లో పెట్టడం జరిగింది. యాత కులస్తుల్ని అస్థిలో చేర్చడం అవనవండి, చెట్టు మీద నుంచి పడిపోయిన వాళ్ళకి ఎక్స్గ్రేసియా ఇవ్వడం కావండి, పడిపోయి చనిపోయిన వాళ్ళకే కాకుండా దెబ్బలు తగిలిన వారికి కాళ్ళు చేతులు విరిగిపోయి పర్మనెంట్గా మంచం మీద పడిపోయిన వాళ్ళకి కూడా చనిపోయిన వ్యక్తుల మాదిరిగానే ఎక్స్గ్రేసియా అనేది 15 లక్షల వరకు మా వాళ్ళకి అందించాలని ఒక పాయింట్ పెట్టామండి. అంతేకాకుండా
రోజుకి 3 కోట్ల చెట్లెక్కి దిగడం వల్ల తొందరగా ఏ విధంగానూ పనికి రాకుండా హెల్త్ పరంగా పనికి రాకుండా అయిపోతున్నాం కాబట్టి మా వాళ్ళకి 40 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలి అనేది ఒక పాయింట్ అంటే అంతేకాకుండా కళ్ళు తీర్చుకున్న వాళ్ళకి ఈ సంవత్సరంలో 4 నెలలు 5 నెలలు మాత్రమే ఉపాధి అవకాశాలు ఉంటున్నాయి వాటిని మిగిలిన టైంలో ఏదైతే ఉపాధి అవకాశాలు లేని టైంలో ఉంటున్నాయో మిగిలిన వారికి ఇచ్చిన విధంగానే మాకు కూడా ఉపాధి అవకాశాలు అంటే 10,000 చొప్పున ఏదైతే వృత్తి చేస్తున్నారో అదేవిధంగా మా యాత కులస్థులకి కూడా కళ్ళు గీత కార్మికులకి కూడా ఆ ఒక పథకాన్ని మాకు కూడా అమలు చేయాలని దాన్ని అధికారులు దృష్టికి తీసుకెళ్ళడం కోసం అది ఒక పాయింట్ పెట్టాం అధికారికంగా కార్డు నుంచి మాకు గవర్నమెంట్ నుంచి రావాల్సిన బెనిఫిట్స్ అంతేకాకుండా చెట్లు ఇక్కడ కొంచెం ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సరే దాన్ని